Welcome back to our channel JS Digital Learn. ఇక్కడ మనకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అదే విధంగా వివిధ ఉద్యోగాలకు పోటీ పడేటువంటి అభ్యర్థులకు ఒక మంచి సదవకాశం అండి. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్స్ నుండి మనకు ఉచితంగా కోచింగ్ అనేది లభిస్తుంది. ఇందులో భాగంగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు అదే విధంగా సివిల్ సంబంధించినటువంటి జాబ్స్ ఏవైతే ఉంటాయో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 అలాంటి జాబ్స్ అదేవిధంగా ఐబీపీఎస్ అంటే బ్యాంకు జాబ్స్ అదేవిధంగా మనకు ఆర్ఆర్బి మొదలైనటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోచింగ్ని ఇక్కడ మనకు ఉచితంగా మనము పొందేటువంటి అవకాశం ఉన్నది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ను ఇప్పుడే మొదటిసారిగా చూసినా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇక మనము కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు తెలంగాణ ఎస్సీ స్టేట్ స్టడీ సర్కిల్స్ నుండి మనకు ఒక నోటిఫికేషన్ జారీ అయిందండి. సో దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఆ నోటిఫికేషన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సో మనకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మనకు కోచింగ్ సెంటర్లు అనేవి లొకేట్ అయి ఉన్నమాట ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఇవి. సో ఇందులో మనకు మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. అదేవిధంగా సిద్దిపేట్, అదేవిధంగా బ్యాంకింగ్ సర్వీస్ సంబంధించినటువంటి కరీంనగర్, అదేవిధంగా సూర్యాపేట డిస్ట్రిక్ట్స్లో మనకు ఈ యొక్క కోచింగ్ సెంటర్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయన్నమాట. దాదాపు ఇందులో మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్యాండిడేట్స్కు 100 సీట్లను కేటాయించారు ప్రతి ఒక్క కాలేజీలో కూడా. సో ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనకు ఉచితంగా కోచింగ్ అనేది అందించడం జరుగుతుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే రిక్వైర్మెంట్స్ ఉన్నటువంటి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 21 జనవరి నుండి ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ఇంతకుముందు మీకు చూపించాను చూడండి, ఆ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు అండి. సో అక్కడ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ వెబ్సైట్ అడ్రస్ అనేది. అదేవిధంగా నేను కూడా మీకు లింక్ ఇస్తాను ఏ విధంగా అప్లై చేయాలో కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 10 వరకు ఉన్నదండి. సో ఈ ఫిబ్రవరి 10 వరకు మీరు అప్లై చేసుకునేటువంటి ఒక అవకాశం అయితే మీకు ఉన్నది. సో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులు తప్పకుండా దీనికి అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక మనకు దీనికి ఒక మెరిట్ క్యాండిడేట్స్ను అంటే ఎట్లాగో అప్లికేషన్స్ అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి మెరిట్ క్యాండిడేట్స్ను ఎంపిక చేసుకోవడానికి ఒక టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది, ఎంట్రన్స్ టెస్ట్ అనేది. సో అది మనకు 17/2/2019 నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. సో బిఫోర్ మనకు 12th నుండి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కోచింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకు 27/2/2027 నుండి 26/5/2019 వరకు ఈ యొక్క కోచింగ్ క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. సో క్యాండిడేట్స్కు మనకు రిజర్వేషన్ వచ్చేసి అందులో సీట్లు అంటే ఎవరికైతే కోచింగ్ లభిస్తుందో సీట్ల ప్రకారం చూసినట్లయితే మనకు ఈ విధంగా ఈ పర్సంటేజ్ ప్రకారం ఎస్సీకి అయితే 75%, ఎస్టీకి అయితే నేమో 10%, బీసీస్కి అయితే 15% అంటే ఇలా ఇంక్లూడింగ్ మైనారిటీస్ అని చెప్పారు. సో అందులో మనకు రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుంది అన్నమాట. ఇందులో మనకు ఉమెన్కు 33/1/3 అనేది తప్పనిసరిగా వాళ్ళకు అలోకేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ చూసినట్లయితే ఎవరైనా కనీసం గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలి లేదా సంబంధిత మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఆర్ఆర్బీ కానీ లేదంటే ఐబీపీఎస్ కానీ. సో ఆ రిక్వైర్మెంట్స్ అనేవి మనకు కంపల్సరీ ఉండాలన్నమాట. అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మనకు 3 లక్షలు దాటకూడదని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్టీస్ అయితేనేమో 2 లక్షలు, ఓకే ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీకి అయితేనేమో 3 లక్షలు, బీసీస్కి అయితే 2 లక్షలు దాటకూడదని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అన్నమాట. తర్వాత అభ్యర్థి ఎంప్లాయీ కాకుండా ఉండాలి. సో ఎంప్లాయీ అయినట్లయితే వారికి అవకాశం అనేది ఉండదని మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకు లైక్ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, అదేవిధంగా ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, ఇట్లా రకరకాల ఎగ్జామ్స్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. దానికి సంబంధించినటువంటి కోచింగ్ అనేది అందించడం జరుగుతుంది. మరి ఏజ్ వచ్చేసి మనకు 18 నుండి 37 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళకు ఈ యొక్క అవకాశం అనేది ఉంటుందన్నమాట.
ఓకే. తర్వాత ఎవరైనా సెకండ్ బ్యాచ్కి మాత్రం నాట్ అలౌడ్ అని, ఇంతకు ముందు బ్యాచ్ ఒకవేళ తీసుకున్నట్లయితే, కోచింగ్ తీసుకున్నట్లయితే మరో బ్యాచ్కి వారికి అవకాశం అనేది కల్పించడం జరగదు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. ఓకే, సో మనకు ఈ ఫౌండేషన్ కోర్స్ సంబంధించినటువంటి ఒక టెస్ట్ అనేది నిర్వహిస్తే దాంట్లో మనకు భాగంగా ఒక 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆబ్జెక్టివ్ టైప్లో. సో దాంట్లో మనకు జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, లైక్ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఇవి మనకు ఈ వీటి మీద ఒక 100 క్వశ్చన్లకు ఎగ్జామ్ నిర్వహించి తద్వారా మనకు ఆ యొక్క ఫ్రీ కోచింగ్కు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో వారు ఇక్కడ మనకు చూడండి ఒకసారి డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అన్నది ఇక్కడ మనకి ఇచ్చారు. సో కాపీ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్ సర్టిఫికెట్, అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. ఓకే, తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించినటువంటి, అంటే 2018 ఏప్రిల్ ఆఫ్టర్ ఏప్రిల్లో తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఉంటే సరిపోతుంది, లేదంటే లేటెస్ట్ తీసుకోవచ్చు. ఒక తర్వాత డిగ్రీ సర్టిఫికెట్ కంపల్సరీ ఉండాలి, అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి, అదేవిధంగా లాస్ట్ స్టడీ చేసినటువంటి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టీసీ సర్టిఫికెట్, లాస్ట్ మీరు ఏదైతే స్టడీ ఎక్కడికైతే ఆపేశారో లేదా ఆ లాస్ట్ స్టడీ సర్టిఫికెట్ సంబంధించినటువంటి లాస్ట్ స్టడీకి సంబంధించినటువంటి టీసీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. డిజేబిలిటీ ఉన్నట్లయితే ఆ సర్టిఫికెట్, అదేవిధంగా ఆధార్ కార్డు అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు, మనకి ఏమైనా అవసరమైనటువంటి ఫోన్ నెంబర్స్ అవసరం ఉంటే ఇక్కడ మనకు ప్రతి జిల్లా వారిగా ఫోన్ నెంబర్స్ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనకు స్టేట్ వైడ్గా అవసరమైనటువంటి ఫోన్ నెంబర్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకు అప్లై ఏ విధంగా చేసుకోవాలని మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. సో మీరు ఒకసారి టిఎస్ స్టడీ సర్కిల్ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇక్కడ కనిపిస్తుంది అప్లై ఫర్ 3 మంత్స్ ఫౌండేషన్ కోర్స్ ఫర్ గ్రూప్ 1, 2, 3, 4 అని చెప్పేసి. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు వస్తుందన్నమాట. ఇక్కడ మనము 2 రకాలు ఇచ్చారు, అప్లై ఫర్ ఒక ఫౌండేషన్ కోర్సు ఐబీపీఎస్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బి, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించినటువంటి లైక్ టీఎస్పిఎస్పి. దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు డేటా అంతా ఎంట్రీ చేయండి. సో ఆ డేటా ఎంట్రీ చేయండి, అదేవిధంగా అప్లికేబుల్ అవసరమైనటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లోడ్ చేసి మీరు దాన్ని ఓకే విత్ డిక్లరేషన్తో మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. సో అదేవిధంగా అప్లికేషన్ అనేది అయిపోతుందన్నమాట. అదేవిధంగా మీకు ఒక హాల్ టికెట్ అనేది వస్తుంది, మీరు తద్వారా మీరు ఒక ఫౌండేషన్ కోర్సు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. సో వారికి ఉచితంగా, అంటే ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి ఉచితంగా క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో ఇది అండి మనకు ఈ వీడియోకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.